చిన్న సన్యాసి చిన్నబాబు గోదావరి తీరంలో శివస్వామి అనే సన్యాసి ఒక చిన్న కుటీరంలో నివసిస్తుండేవాడు ఆయన రోజుకొకసారి దాపులనున్న గ్రామానికి భిక్షకు వెళ్ళేవాడు ఆయన పట్ల భక్తిగల గృహస్థుల్లో ఏ ఒక్కరో ఆయనకు భోజనం పెట్టేవాళ్ళు శివస్వామి దానితో తృప్తిపడి కుటీరానికి తిరిగి వస్తుండేవాడు ఆ గ్రామ జమీందారుకు సన్యాసి పట్ల ఎంతో భక్తి గౌరవాలుండేవి ఆయన ఒకనాడు సన్యాసి కుటీరానికి వచ్చి స్వామి మీరు రోజు గ్రామంలోకి పోయి భిక్ష ఎత్తటం ఏమీ బాగాలేదు నేను తమకు రోజు భోజనం పంపగలను తమరు కుటీరం వదలవలసిన అవసరం ఉండదు అన్నాడు దానికి సన్యాసి నవ్వి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే భుజిస్తాను నా ఆకలి గ్రామస్తుల వల్ల తీరిపోతున్నది చిన్న కట్టుపంచ భుజం మీదకి ఒక చిన్న వస్త్రం లాంటివి ఏ సంవత్సరానికొకసారో గాని కొత్తవి అవసరం కావు వాటిని గ్రామస్తులు ఇస్తున్నారు దేవుడి దయ వల్ల మరే ఇతర అవసరాలు లేకుండా వీటితో నేను తృప్తి పడుతున్నాను అన్నాడు జమీందారు సన్యాసి ఎంతటి సర్వసంగ పరిత్యాగో తెలుసుకుని మరి మాట్లాడకుండా ఆయన పాదాలకు మొక్కి కుటీరం నుంచి బయటికి వచ్చాడు సన్యాసి అన్న మాటలు జమీందారు ఆయన పాదాలకు మొక్కటం ఆదారిపోతున్న చిన్నడు అనే అనాథబాలుడు చూశాడు వాడికి సన్యాసి పట్ల భక్తిభావం కలిగింది దానితో వాడు కుటీరంలోకి వెళ్లి సన్యాసికి సన్యాసి వాడిని దీవించి వివరాలడిగాడు చిన్నడు తాను తల్లి తండ్రి లేని అనాథుణ్ణని సన్యాసికి చెప్పి స్వామీ నేనిక్కడే ఉండి తమకు సేవ చేసుకుంటాను అన్నాడు సన్యాసి అందుకు ఒప్పుకున్నాడు కాలం గడుస్తున్న కొద్దీ చిన్నడికి సన్యాసి పట్ల మరింత భక్తి గౌరవాలు వృద్ధి కాసాగాయి ఒకనాడు సన్యాసి తను తీర్థయాత్రలకు పోదలిచినట్టు చిన్నడికి చెప్పాడు చిన్నడు ఆయన పాదాలు తాకి గురుస్వామి నన్ను తమ వెంట రానివ్వండి అన్నాడు అందుకు సన్యాసి తలపంకించి చిన్న ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నాకు ఎంతో భక్తితో సేవ చేశావు నేను సంతృప్తున్నయ్యాను ఇప్పుడు నాలాగా సన్యాసివై నాతో పాటు తీర్థయాత్రలు చేయాలన్న నీ కూడా మెచ్చదగిందే కాని అందుకు ఇంకా సమయం రాలేదు మరికొంతకాలం ఓపికపట్టు ఇక్కడ జమీందారుతో నీ గురించి చెబుతాను ఆయన నీకు సేద్యానికి కొంత భూమి ఇస్తాడు సుఖంగా బతుకు అన్నాడు ఆ సమయంలో చిన్నడికి పదహారేళ్ల వయసు గురువు ఇచ్చిన సలహాకు వాడు బాధపడుతూ గురుస్వామి నాకీ ప్రపంచ సుఖాల మీద ఆశ లేదు మీలాగే ఈ కుటీరంలో ఉంటూ రోజుకొక్క భోజనంతో కాలం గడుపుతాను అన్నాడు సన్యాసి ఏమీ అనకుండా నవ్వి ఊరుకుని ఆమన్నాడే తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు శివసన్యాసి కుటీరం వదిలాక అందలో నివసిస్తున్న ఆయన శిష్యుడు చిన్నడిని అందరూ చిన్న సన్యాసి అని పిలవసాగారు ఇప్పుడతడికి చిన్న అంగవస్త్రం పై పంచ నీళ్ల కూజ తప్ప మరే ఆస్తిపాస్తులు లేవు ఒకనాటి రాత్రి చిన్న సన్యాసి పైబట్టను ఎలుకలు కొరికినాయి తెల్లవారి అది చూసి అతడు కుటీరం పక్కన ఉన్న కాలిబాట వెంట పోతున్న ఒక గ్రామస్తుడికి విచారంగా సంగతి చెప్పాడు గ్రామస్థుడు సన్యాసితో మీరు కోరకుండానే మరొక వస్త్రాన్ని నేనివ్వగలను కాని అందువల్ల మీ చిక్కు తీరదు ఎలుకల దాన్ని ఏదో ఒక ఒకనాటి రాత్రి కొరికివేయగలవు అందువల్ల మీరొక పిల్లిని పెంచడం క్షేమం అన్నాడు పిల్లిని పెంచడం అన్న మాట వింటూనే చిన్న సన్యాసి ఉలిక్కిపడి గోచిపాత రక్షణ కోసం పిల్లిని పెంచడంతో ప్రారంభించి సంసారసాగరంలో మునిగిన ఒక సన్యాసి కథ ఎవరో చెప్పగా విన్నాను నాకు ఆ దుర్గతే పడుతుంది అన్నాడు గ్రామస్థుడు ఆ మాటలకు నవ్వి చిన్నస్వామి అది కల్పనా కథ ఒకవేళ నిజం అనుకున్నప్పటికీ ఆ సన్యాసికి మీలాంటి మనోనిగ్రహం ఉండి ఉండదు మీరు మహా నిగ్రహవంతులే కాక సర్వాన్ని త్యజించిన శివ సన్యాసి శిష్యులు అన్నాడు చిన్న సన్యాసి మౌనంగా ఊరుకున్నాడు మర్నాడు గ్రామస్థుడు ఒక పిల్లి కూనను తెచ్చి సన్యాసికి ఇచ్చి పోయాడు అయితే ఆ పిల్లి కూన ఇంకా స్వయంగా ఆహారం సంపాదించుకోవటం చేతకాని దవడంతో ఆకలి కొద్దీ రోజంతా అరవసాగింది ఈ సంగతి చిన్న సన్యాసి ద్వారా విన్న మరొక గ్రామస్థుడు అయ్యో పిల్లికూన లాంటి దానిని ఆకలితో మార్చడం ఎంత పాపం మీరు వెంటనే వెళ్లి జమీందారు గారిని అడగండి ఆయన తప్పక ఒక పాడి ఆవునిస్తాడు దాని పాలతో పిల్లికూన ఆకలి తీరిపోతుంది అని చెప్పాడు చిన్న సన్యాసికి ఈ సలహా నచ్చింది అతడు అప్పటికప్పుడే జమీందారు దగ్గరికి వెళ్లాడు శివసన్యాసి శిష్యుడైన చిన్న సన్యాసి అంటే జమీందారుకు గౌరవం ఉన్నది ఆయన అతడికి ఒక పాడి ఆవునిచ్చాడు ఇది జరిగిన వారం రోజులకు గ్రామంలోని రాజయ్య అనేవాడు చిన్న సన్యాసి దగ్గరకు వచ్చి కూన బతికేందుకు ఆవు పాలు కావాలి బాగానే ఉన్నది మరి ఆవు బతికేందుకు పచ్చిక ఇతర గడ్డి గాధన్లు కావాలి కదా ఈ కుటీరం చుట్టూ ఉన్న బీడు భూమంతా జమీందారు గారిది ఆయన అనుమతి తీసుకున్నావంటే ఇదంతా సేద్యం చేసి పెడతాను వచ్చే ఫలసాయం నీది సగం నాది సగం అప్పుడు నీ భోజనానికి ఇతర అవసరాలకు పై వాళ్లను దేవరించవలసిన అవసరం ఉండదు పైగా ఆవుకు కావలసినంత పచ్చిగడ్డి దొరుకుతుంది అన్నాడు చిన్న సన్యాసికి ఈ సలహా అద్భుతం అనిపించింది జమీందారు అతడి కోరిక విని నదికి నీ కుటీరానికి మధ్య గల భూమి అంతా నీదే అనుకో ఆ బీడు భూమితో నాకేం అవసరం లేదు అన్నాడు చిన్న సన్యాసి పరమానందం చెందాడు రైతు రాజయ్య తొలకరి వానలతోనే భూమి దున్నడం ప్రారంభించాడు తర్వాత దానికి నీరు పెట్టి వరి సాగు చేశాడు మంచి పంట పండింది ఆ ధాన్యాన్ని దాచేందుకు కుటీరం పడగొట్టి ఆ స్థానంలో మండవాలోగిలి నిర్మాణం జరిగింది చిన్న సన్యాసికి ఈ జరుగుతున్నదంతా ఎక్కడలేని సంతోషాన్ని కలిగిస్తున్నది రైతు భార్య పెళ్లిడు కూతురు ఇంటి వెనక కూరపాదులు పెట్టారు వాళ్లే చిన్న సన్యాసికి వంట చేసి పెట్టసాగారు ఆ మరుసటి సంవత్సరం పంట మరింత బాగా పండింది ఇంటి అవసరాలకు కొంత ధాన్యం చేసి మిగిలిన దాన్ని చిన్న సన్యాసి మంచి ధరకు అమ్మాడు ఒకనాడు రాజయ్య చిన్న సన్యాసితో రోజులు ఎల్లకాలం ఒకేలాగుండవు మనిషికి నా అన్నవాళ్లు అవసరం నా కూతుర్ని చూస్తున్నావు కదా నీకంతకంటే అనుకూలవతి దొరకదు దాన్ని పెళ్లి చేసుకో అన్నాడు చిన్న సన్యాసికి రాజయ్య కూతురు వినయగుణం పనిపాటుల్లో నేర్పరితనం బాగా నచ్చాయి అతడామెను పెళ్లి చేసుకున్నాడు ఆనాటి నుంచి అందరూ అతణ్ణి చిన్న సన్యాసి అని పిలవడం మాని చిన్నబాబు అనసాగారు కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి చిన్నబాబు ఇద్దరు కొడుకులను కన్నాడు వాళ్లు పెరిగి పెద్దవాళ్లై వ్యవసాయ పనుల్లో తండ్రికి తాతకు సాయం చేయసాగారు పరిస్థితులు ఇలా ఉండగా వృద్ధుడైన జమీందారు మరణించడం జరిగింది ఆయన కొడుకు చిన్నబాబును అతడి అధీనంలో ఉన్న భూములను తిరిగి ఇచ్చివేయమన్నాడు వాటిని చనిపోయిన జమీందారు తనకు దానంగా ఇచ్చాడని చిన్నబాబు వాదించాడు దానితో గ్రామంలోని వాళ్లు కొందరు చిన్నబాబు పక్షం కొందరు జమీందారు కొడుకు పక్షం అయ్యారు ఈ విధంగా కక్షలు పెరిగి ఒకనాడు జమీందారు పక్షం వాళ్ళు చినబాబు ఇంటిపైకి దాడి వచ్చారు చినబాబు పక్షం వాళ్ళు వాళ్లను ఎదుర్కొన్నారు ఇరు పక్షాల వాళ్ళు కర్రలతో కత్తులతో తలపడే సమయంలో అదృష్టవశాత్తు తీర్థయాత్రలకు పోయిన శివసన్యాసి అక్కడికి రావడం జరిగింది ఆయన్ను చూస్తూనే ఇరు పక్షాల వాళ్ళు పోరుమాని ఆయనకు తల వంచి నమస్కరిస్తూ నిలబడ్డారు శివసన్యాసి వాళ్లను ఇరవై ఐదేళ్ల క్రితం ఇక్కడ ఒక చిన్న కుటీరం ఉండేది అందులో నా శిష్యుడు ఉంటుండేవాడు ఆ కుటీరం ఏమైంది అని అడిగాడు ఆ ప్రశ్న వింటూనే చిన్నబాబు శివస్వామి కాళ్ల మీద పడి దుఃఖించసాగాడు శివస్వామి అతణ్ణి లేవమని ఆప్యాయంగా భుజం తట్టాడు ఇతర గ్రామస్తులు జమీందారు కొడుకు ఆయన పాదాలకు నమస్కరించారు అక్కడికక్కడే శివస్వామి ఇరుపక్షాల వాళ్లకు తృప్తికరంగా భూమి సమస్యకు పరిష్కార మార్గం చెప్పాడు ఆ రాత్రి చిన్నబాబు శివస్వామితో గురుస్వామి తమరు తీర్థయాత్రలకు బయలుదేరినప్పుడు నన్ను కూడా తమ వెంట రానివ్వమన్నాను కాని మీరు ఇంకా సమయం రాలేదు కొంతకాలం ఓపిక పట్టమన్నారు అది ఎంతటి సత్యవాకు అన్నాడు శివస్వామి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అప్పుడు చిన్నబాబు ఆయన పాదాలు తాకి స్వామి ఇప్పుడు నేను సన్యాసం స్వీకరించి తమ అడుగుజాడలలో నడవగలను అన్నాడు శివస్వామి అతన్ని దీవించి సంసారం అనే సుడిగుండం నుంచి బయటపడటానికి ఇది నీకు మంచి అదను పెద్దవాళ్లైనా నీ కొడుకులిద్దరూ వ్యవసాయం చేసుకుంటూ తల్లి సంరక్షణ చూడగలరు అన్నాడు రెండు రోజుల తర్వాత చిన్నబాబు కేవలం కట్టుబట్టలతో గ్రామం వదిలి శివస్వామి వెంట బయలుదేరాడు కథ కంచికి మన ఇంటికి